విశాఖ జిల్లా గాజువాక హెచ్పిసిఎల్ కర్మాగారం ఎదుట వైసీపీ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. యాజమాన్యం మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. హెచ్పిసిఎల్ కర్మాగారం వల్ల స్థానికులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలో వరుస ప్రమాదాలు జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు అని కార్పొరేటర్లు తెలిపారు. పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారు కొన్ని వేల కోట్ల రూపాయలతో ఎక్స్పాన్షన్ చేస్తున్నప్పటికీ పనులు ఎంతో చక్కగా చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్న 40 వార్డు కానీ 58 59 60 61 62 63 7 వార్డుల్లో ఉన్న పేదలు నిరుద్యోగులకి ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 75% లోకల్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పారో కనీసం దానిలో మేము అడుగుతుందండి 50% అన్న మా స్థానికులు మిమ్మల్ని అడుగుతుంటే మా కార్పొరేట్ల మాట కానీ ఈ స్థానిక ఇంజనీర్ల మాటలు కానీ బేఖాతలు చేసి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు తప్ప ఎప్పుడూ కూడా ఒక్కళ్ళకి కూడా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. ఇంకా దారుణాతి దారుణ విషయం ఏంటంటే నిన్న నా దగ్గరికి కొంతమంది యూనియన్ నాయకులు వాళ్ళని తీసుకుని వచ్చారు. ఏమంటున్నారంటే మీకు డబ్బులు ఇస్తాము వదిలేమని అడుగుతున్నారు. నా ఆలోచన ఏంటంటే ఫస్ట్ రోజు కౌన్సిల్లో వెళ్ళిన రోజున జీతం వద్దన్న వ్యక్తి నేను.